हरे कृष्ण भगवद दर्शन पाठकुलंदरिकी श्रीकृष्ण जन्माष्टमी बलराम जन्म दिनोत्सव राधा गोविंद झुलन यात्रा महोत्सव शुभाकांक्षलु। अगस्त नेल भगवद दर्शन लो मत्तम 15 शीर्षिकलु नहीं ముఖ్యంగా ఇది కృష్ణాష్టమి శుభ పర్వదినంగా పర్వదిన సందర్భం కాబట్టి దీనిలో కృష్ణుని గురించినటువంటి వ్యాసాలు చాలా పొందుపరిచాం. ఎప్పటిలాగానే మొట్టమొదటి సంపాదకీయం, అదే సంపాదకీయంలో అంశం కృష్ణ భక్తికి అనుమతి పత్రం ఏమిటి. ఎక్కడైనా కూడా ఏదైనా సభలో ప్రవేశించాలన్నా ఏదైనా మహానీయుడిని కలుసుకోవాలన్నా కూడా అనుమతి పత్రం, పర్మిషన్ లెటర్ కావాల్సి ఉంటుంది. మరి కృష్ణ భక్తిలో ప్రవేశించాలంటే అనుమతి పత్రం ఏమిటి అనే విషయం మీద సంపాదకీయం రాయడం జరిగింది. దానిలో సారాంశంగా కృష్ణుడి కార్యాలు చేయడం, కృష్ణ భక్తుల కార్యాలు చేయడం కృష్ణ భక్తిలోకి ప్రవేశించిన అనుమతి పత్రంగా వివరించడం స్పష్టంగా జరిగింది. తర్వాత రెండవ వ్యాసం శ్రీల ప్రభుపాదుల వారి భాగవత ఉపదేశం, దానిలో స్వధర్మ పాలన కంటే కృష్ణ శరణాగతి సర్వోత్తమం అనే శ్రీల ప్రభుపాదుల వారి భాగవత ఉపదేశం దానిలో పొందుపరిచాం. దీనిని ఆయన 1972 మెల్బోర్న్లో ఇచ్చారు. రెండవ స్కందంలోని 9వ అధ్యాయంలోని 14వ శ్లోకం మీద ప్రభుపాదుల వారు విపులంగా వర్ణించినటువంటి అద్భుతమైన భాగవత ధర్మాన్ని ఈ రెండవ శీర్షికలో రెండవ వ్యాసంలో చెప్పడం జరిగింది. మూడవ వ్యాసం హరిభక్తి విలాసం, శ్రీల సనాతన గోస్వామి వారు వివరించినటువంటి హరిభక్తి విలాసం ప్రతి నెలా ఇస్తున్నట్టుగానే దీనిలో కూడా ఇచ్చాం. దీనిలో ముఖ్యంగా వైష్ణవ తిలక ధారణ మహిమ ఏమిటి దీని చక్కగా వర్ణించడం జరిగింది. తిలకం ఏ విధంగా ఉండాలి, తిలకాల మధ్య ఎడమ ఎందుకు ఉండాలి, ఈ విషయాలటువంటి అద్భుతమైన విషయాలు దీనిలో వర్ణించడం జరిగింది. తర్వాత 4వ శీర్షిక గీతోపదేశం, దీనిలో 7వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని తీసుకున్నాం. పుణ్యోగంధ పృథివ్యాంశ తేజశాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషౌ తపస్విషు అనే ఈ శ్లోకం మీద శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం భగవద్గీత యథాతథం. అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత ఉపన్యాసం ఇచ్చిన రెండింటిని పొందుపరిచి చేయడం జరిగింది. తర్వాత 5వ వ్యాసం భాగవత కథలు, దీనిలో సంపూర్ణ సూర్యగ్రహణం అనే కథ రాయడం జరిగింది భాగవతంలోని 10వ స్కందంలోంచి. దీనిలో రాధాకృష్ణుల పునఃసమాగమం, తర్వాత బృందావన వాసు శ్రీకృష్ణుని కలుసుకోవడం, తర్వాత అక్కడ ఋషులందరూ వాసుదేవుడితోటి యజ్ఞాచరణ చేయించడం అనే విషయాలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణంలో చర్చలో వస్తాయి. చాలా అద్భుతమైన కథ. తర్వాత కృష్ణాష్టమి సందర్భంగా ఒక ప్రత్యేక వ్యాసం ఇచ్చాం. దాంట్లో నవనీత చోడు శ్రీకృష్ణుడు అనే ప్రత్యేక వ్యాసం, దీనిలో కృష్ణయ్య యశోదమ్మతో చెప్పే చిన్న చిన్న చక్కని కబుర్లన్నీ కూడా చక్కగా పొందుపరచడం జరిగింది. ఇది కవికర్ణపూర రచించినటువంటి గోపాల చెంపు అనే గ్రంథం నుంచి ఈ కథను రాయడం జరిగింది. తర్వాత ఇంకోటి కృష్ణ యొక్క జన్మాష్టమి గురించి రాస్తూ వ్రజభూమిలో శ్రీకృష్ణాష్టమి, ఒకసారి కృష్ణాష్టమి ఇలా జరిగింది అనే వ్యాసం కూడా ఇంకోటి ప్రత్యేక సంచికగా రాసాం. తర్వాత ఈ 17వ తారీఖు నాడు కృష్ణాష్టమి వస్తుంది, దానికి ఇంకా వారం రోజుల ముందర 10వ తారీఖు నాడు బలరాముడి పుట్టినరోజు వస్తుంది. కాబట్టి బలరామ జయంతి సందర్భంగా శ్రీ బలరాముని అద్భుతమైన లీల ప్రళంబాసుర వధ గురించినటువంటి లీల దీనిలో వర్ణించాం. తర్వాత తత్వబోని కథలు, మన జూలై 15 దాకా భారతదేశం మొత్తం ఎక్కడ వానలు లేవు, అందుకాబట్టి జనులకు ఈ సందేశాన్ని ఇవ్వాలని దీని వానలు పడాలంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటి, చారిత్రక సత్యాలు మనకేం చెప్తున్నాయి, ఆచార్యులు ఏ విధంగా చూపించారు, మన పురాణాల్లో కూడా ఈ విషయం గురించి ఏం చెప్పింది అని కూడా వివరిస్తూ వర్షం అనే తత్వబోధన కథ రాయడం జరిగింది. రాజుగారు ఉంటారు దాంట్లో, వాళ్ళ కళింగరాజు దాంట్లో వాన కుడవపోతే రాజుగారు ఏం చేశారు, ఏం ప్రయత్నాలు చేశారు, ఏ విధంగా చివరికి వానలు కురిసాయి అనే విషయం దాని ద్వారా చారిత్రక సత్యాలు చెప్పడం జరిగింది. తర్వాత ఇదే నెలలో ఆగస్టులో గౌరీదాస పండితుడు ఒక మహా గౌరవ భక్త బృందంలో ఒక మహనీయుడు, ఆయన యొక్క తిరోభావ దివసం వస్తుంది కాబట్టి గౌరీదాస పండితుడిని కథ కూడా ఇచ్చాం ఒక వ్యాసంగా, అది 10వ వ్యాసం. తర్వాత ప్రతి నెలలో ఇచ్చే విధంగానే
ఇది భక్తి సాధనకు ఆరోగ్య సాధన అనే విషయంలో చిట్టి రాగులతో గట్టి మేళ్ళు అనే రాగులతో వచ్చే లాభాలు భక్తులు ఏ విధంగా తమ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆరోగ్యం మహాభాగ్యం అంటుంటాం. యాక్చువల్గా మనం చెప్పవలసింది ఏంటంటే భక్తుల ఆరోగ్యమే లోకల మహాభాగ్యం అని చెప్పాల్సి వస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే భక్తులు ఆరోగ్యంగా ఉంటే వారే భక్తి ప్రచారాన్ని చక్కగా చేయగలుగుతారు. అప్పుడే భక్తులందరికీ కూడా అంటే లోకంలో అందరికీ కూడా మహాభాగ్యం ఇది. కాబట్టి భక్తుల ఆరోగ్యమే లోకల మహాభాగ్యం అనే స్ఫూర్తితోటి మేము ప్రతి నెల ఈ ఆరోగ్యమైనటువంటి సూచనలు చేయడం జరుగుతుంది. ఈసారి చిట్టి రాగులతో కట్టి మేళ్ళు ఏ విధంగా రాగులను రాగులు రాగి మాల్ట్ తీసుకుంటూ భక్తులు తమ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చు అనే విషయాలు మేము చక్కగా వర్ణించాం. తర్వాత ఈ నెలలోనే కృష్ణాష్టమి మొన్నాడే శ్రీల ప్రభుపాదుల వారి వ్యాస పూజ మహోత్సవం కూడా వస్తుంది. అందుకోసం ఆ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారి గురించిన ఒక వ్యాసం భాగవతోత్తములు శ్రీల ప్రభుపాదులు అని చెప్పి ఆయన ఒక సంక్షిప్త కథా పరిచయం చేయడం జరిగింది. అది 12వ వ్యాసం. 13వ వ్యాసం శ్రీ చైతన్య చరితామృత బిందువులో బేడా కీర్తన లీలలు. శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర చేసి వచ్చిన తర్వాత వైష్ణవులందరూ ఆయన కలుసుకోవడం, బెంగాల్ నుంచి వచ్చి అందరూ కలిసి జగన్నాథ మందిరంలో సంకీర్త నృత్యం చేయడం, అప్పుడు ఆయన అద్భుతమైన లీలలు ప్రదర్శించారు. దాన్నే బేడా కీర్తన లీలలు అంటారు. ఆ బేడా కీర్తన లీలలో జరిగినటువంటి విషయాలని సంక్షిప్తంగా క్లుప్తంగా వర్ణించే కథనే శ్రీ చైతన్య చరితామృత బిందులో వస్తుంది. తర్వాత 14వ అంశము శీర్షిక సుదర్శనం ఆధ్యాత్మిక నవల. ఇందులో నాయకుడు హీరో మన గోపాల్. దాంట్లో స్వామీజీతో పాటు సభకు వెళ్ళడం, సభలో అందరూ ఉత్సాహంతో స్వామీజీ కీర్తనలు వినడం, ఉత్సాహంతో ఊగిపోవడం. తర్వాత స్వామీజీని చూడడానికి అనేక మంది మినిస్టర్లు రావడం, దాంట్లో మన హీరో మొదటి లైన్లను కూర్చోవడం. తర్వాత స్వామీజీ 18వ అధ్యాయంలోని 55వ శ్లోకాన్ని వర్ణించడం. ఆ వర్ణన మన గోపాలకి నచ్చకపోవడం. ఈ విధంగా అద్భుతమైన నవల సాగిపోతుంటుంది. ఒక మంచి పట్టులోకి వస్తుంది ఇప్పుడే నవల. తర్వాత 15వ అంశం శ్రీల ప్రభుపాదుల వారి శ్రీ గురు పరంపర కథ. దీనిలో కథ ఇప్పుడు దాదా ప్రభుపాదుల వారి కథ పూర్తిగా వస్తోంది. దీనిలో ఆయన చివరిలో మంత్రదీక్షల గురించి అందరికీ ఇచ్చినటువంటి ఉపదేశం, ఏ విధంగా ఎవరు మంత్రదీక్ష ఇవ్వాలి, ఏ విధంగా ఉంటుంది విషయాల గురించి దీనిలో శ్రీ గురు పరంపర నవలలో దాంట్లో చర్చ జరిగింది. ఈ విధంగా మొత్తం తర్వాత ఎప్పటిలాగానే వెనక ఊరూర భగవద్ దర్శన్ కూడా దాంట్లో మేము రాసాం. ఈ విధంగా మొత్తం 15 అంశాలతోటి భగవద్ దర్శన్ మీకు మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరందరూ కూడా ఈ భగవద్ దర్శన్ని ఈ ఈజైన్ రూపంలో, ఈ సాఫ్ట్ కాపీ రూపంలో కూడా చూడవచ్చు. ఇది నెలలో మొట్టమొదటి రోజునాడే మేము దీన్ని అప్లోడ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్థులే, భాగం పంచుకుని తర్వాత దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి నెల మీరు చక్కగా ఈ భగవద్ దర్శన్ చదవచ్చు. వీటితో పాటుగా దీంట్లోనే బ్లాగ్ శీర్షికల్లో కూడా ఈ నెలకు సంబంధించినటువంటి కొన్ని శీర్షికలు మేము పెట్టడం జరిగింది. అది కూడా మీరు చదవగలని ఆశిస్తున్నాం. తర్వాత అందరికీ కూడా ఈ భగవద్ దర్శన్ గురించి చెప్పండి. భగవద్ దర్శన్కి మీకు మంచి చక్కని నేస్తామని చెప్పి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. హరే కృష్ణ.